విజయనగరం పట్టణ పరిధిలో పూల్బాగ్ ఏరియాలో గల ఏపీ మోడల్ స్కూల్లో విద్యార్థులకు కుళ్ళిన కోడిగుడ్లు పెడుతున్నారని సమాచారం అందుకున్న చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ప్రతినిధులు మోడల్ స్కూల్కి వెళ్లి మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. విద్యార్థులకు కుళ్ళిన కోడిగుడ్లను వండి పెట్టడమే కాక బియ్యాన్ని నేలపై పోసి ఎటువంటి శుభ్రత లేకుండా వండి పెడుతున్నారని చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం పట్టణ కన్వీనర్ రవి వెల్లడించారు. దీంతో పిల్లలకు విషజ్వరాలు, అమీబియాసిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. పొలిటికల్ సపోర్ట్ ఉంటే ఏం చెప్తారు? ఇప్పుడు అర్థమైందా? చిన్న గుండెలేసి గుండెలేసి అంటే ఏంటంటే గుండె తీ కూడా వేస్తుంది గుండె నుంచి పైన వాటర్ ట్యాంకర్ వెళ్ళేస్తారు. నా పేరు అన్బరత్ వెంకట్. నేను ఏపీ మోడల్ స్కూల్లో చదువుతున్నాను. నేను ఇక్కడ ఫుడ్ ఎండిఎం అవి చాలా బాగోలేదు, ఫుడ్ కూడా సరిగ్గా లేదు, డైలీ రైస్ అరే పులిహార ముద్ద అవుతుంది అది ఇది అని అంటున్నారు. పులిహార ముద్దలా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. నా పేరు ఈ తేజ, మాట్స్ చదువుతున్నాను. ఇక్కడ ఏం ఫుడ్ బాగాలేదు. మరి ఎవరు కంప్లైంట్ చేసావు బాగాలేదని? సార్స్ కంప్లీట్ చేసాను, కంప్లైంట్ చేసాను లేదా ఏడు పట్టించు. మళ్ళీ రేపు నుంచి మళ్ళీ బాగా చేస్తారా అని సార్? ఎప్పుడు చేస్తారు కంప్లీట్ బాగాలేదు? ఎగ్గ బాగోట్లేదా? ఇది మీరు తింటే నెగ్గనా? అది మీరు తింటే నెగ్గనా? ఎలాగ ఉంటాయి ఎగ్స్? ఎగ్స్ ఎలాగా ఉంటాయి సార్? ఎప్పుడు ఎలా ఇది వాటర్ స్టక్ అయిపోయింది, వెళ్ళే మార్గం లేదు అక్కడ. పైపు ఉన్నాయి కదా, పైపు డస్ట్ తీస్తే వెళ్తుంది కదా అది. మరి దీనివల్ల వాటర్ నిలబడిపోయి స్లాబ్లు బిల్డింగ్ కట్టి దెబ్బతిని. ఈరోజు ఏపీ మోడల్ స్కూల్ చిక్కేరు కొట్టిన సిఆర్పిఎఫ్ టౌన్ అధ్యక్షుడిగా వచ్చాను. అచ్చిరెడ్డి గారి ఆదేశంతో ఇక్కడికి వచ్చాము. ఇక్కడ బుద్ధులు బాగోలేవు, ఫుడ్ కూడా బాగోలేదని పిల్లలు కంప్లైంట్ చేస్తే ఫోన్ చేస్తే ఇక్కడికి వచ్చి చెక్ చేస్తే ఇక్కడ ఏమీ గుడ్లు కూడా ఏం బాగలేదు, ఫుడ్ కూడా ఏం బాగలేదు పిల్లలు కూడా చెప్తున్నారు. ప్రతిదీ కూడా ఏం బాగలేదు, పిల్లలు కూడా ఒంట్లో కూడా బాగోట్లేదు. ఇది ఆ సార్స్ గట్ట అడిగితే మరి వాళ్ళు పంపించారు, మేము ఏం చేయగలమని వాళ్ళు అంటున్నారు, సమాధానం చెప్తున్నారు. పెద్ద ఆఫీసర్ లెవెల్లో తీసుకెళ్తే బాగుంటుంది, పిల్లల ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. చెప్పండి, ఇది పెద్ద స్థాయిలో ఇది వెళ్తుంది సార్? ఇది మా అచ్చిరెడ్డి గారు దీంట్లోనే మేము వెళ్తాం సార్. ఇది పెద్ద పప్పు చారులు చేసినప్పుడు నానబకాయ కట్టుకోండి. టోటల్లీ భోజనాలు బాగున్నాయా బాగలేదా? బాగలేదు సార్. ఓకే, మీకు భోజనాలు మార్పించాలి.